శ్రీ గణేశమ శ్రీగురు దత్తాత్రేయ నమ వేదిక్ టేర రీడింగ్ ప్రకారంగా జూలై నెలలో మేషాది ద్వాదశ రాశిల వారికి ఏ విధంగా ఉండబోతోంది పాటించవలసిన పరిహార క్రియలు ఏంటన్నది నేను మీకు తెలియజేస్తాను మేషరాశి వారికి కనుక వేదిక రీడింగ్ కనుక పరిశీలించినట్లయితే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల్లో ఒడదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి నిందలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కుటుంబంలో శుభ కార్యాచరణ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి లభిస్తాయి ఈ నెలంతా కూడా మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మంగళ శనివారాలు ఉపవాస నియమాలు పాటించండి అలాగే ఈ నెలలో రెండు మూడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ తారీఖుల్లో వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి ఇబ్బందికర తారీఖులు కాబట్టి ముఖ్యంగా ప్రయాణ విషయంలో జాగ్రత్తలు పాటించండి ఈ నెల అంతా కూడా గణపతి అధర్వణ శీర్ష పారాయణం కానీ లేకపోతే గణపతి అధర్వణ శీర్షం కనీసం మనం రోజు వింటూ ఉన్నా కూడా మీకు మంచి మార్పు కలుగుతుంది అలాగే గణపతిని ఈ నెలంతా కూడా ఎక్కువగా పూజించాలి తద్వారా మీకు మరింతగా శుభ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది ఇక వృషభరాశి వారికి కనుక వేదిక టైలరింగ్ పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అయితే ఆరోగ్య రీత్యా మాత్రం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా శుక్రవార ఉపవాస నియమాన్ని పాటించండి అలాగే గత నెలతో పోలిస్తే కనుక మంచి మార్పులు మనకి కనిపిస్తాయి ముఖ్యంగా ఈ నెల నాలుగు ఐదు ఆరు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ప్రయాణాలు జాగ్రత్తలు వహించండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు ఈ తారీఖుల్లో వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ప్రతికూలమైన తారీఖులు కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఈ నెలంతా కూడా స్తవాన్ని పారాయణ చేయండి అలాగే వినడానికైనా సరే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల మీకు నెలంతా కూడా యోగదాయకంగా మారే అవకాశం ఉంది ఇథుం రాశి వారికి కనుక వేదిక టేల రినింగ్ పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో మీ ఆశయాలు ఆశలు చాలా వరకు నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా ఆశాజనకంగా మారబోతున్నాయి పాత రుణాలు తీరుస్తారు అలాగే పెద్దవారితో విభేదాలు తగవులు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ తల్లిదండ్రుల అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా బుధ శనివారాలు ఉపవాస నియమాన్ని పాటించండి అలాగే ఈ నెల అంతా కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ విధిగా చేయండి ఒకవేళ పారాయణ చేయడానికి ఆశక్తులు అయితే కనుక ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని భక్తిగా వినండి ఈ నెల ఏడు ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ తారీఖుల్లో వాయిదా వేసుకోండి ఇవి ప్రతికూలమైన తారీఖులు కాబట్టి అన్ని రకాలుగాను జాగ్రత్తలు పాటించండి కర్కాటక రాశి వారి యొక్క వేదిక రీడింగ్ పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో ఆరోగ్య విషయాల్లో తప్ప అన్ని విషయాలను మీకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు పాటించండి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ నెలలో మీరు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా మారే పరిస్థితులు వస్తాయి దగ్గర వారితో అభిప్రాయ భేదాలు కలగవచ్చు అలాగే వాహన ప్రమాదాలు కూడా జరిగే సూచన కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీకు ప్రతికూలమైన తారీఖులు నేను చెప్తున్నాను ఆ తారీఖుల్లో అంటే ఈ నెలలో తొమ్మిది పది ఈ నెలలో జూలై నెలలో తొమ్మిదో తారీఖు పదో తారీఖు మీకు ప్రతికూలమైనవి కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి అలాగే ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ తారీఖుల్లో వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి సోమ గురువారాలు ఉపవాస నియమాన్ని పాటించండి అలాగే ఈ నెలంతా కూడా ఆదిచిరుదయ స్తోత్రాన్ని అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని అంటే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకు మరింతగా శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారి యొక్క వేదిక టెర్ర పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో అన్ని విషయాల్లో కూడా మీకు కొన్ని రకాల ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆశలు వాశయాలు నెరవేరడానికి మాత్రం ఆటంకాలు అనేవి మాత్రం బాగా ఎక్కువ వస్తాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సౌఖ్యం మాత్రం బాగుంటుంది కుటుంబంలో అందరి యొక్క ఆరోగ్యము అలాగే కుటుంబంలో కుటుంబం యొక్క అభివృద్ధి అనేది కూడా బాగుంటుంది ముఖ్యంగా నెల మధ్య నుంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో దూర ప్రయాణాలు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి ఇవి ప్రతికూలమైనవి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఈ నెల అంతా కూడా దుర్గాదేవిని పూజించడానికి ప్రయత్నం చేయండి దుర్గాదేవి అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి తద్వారా మీకు మరింతగా శుభ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది కన్యా రాశి వారి యొక్క వేదిక రుడింగ కనుక మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి ఆరోగ్య రీత్యా కూడా తగు జాగ్రత్తలు పాటించండి అనుకోకుండా నూతన ఆదాయ మార్గాలు మనకు కలిసి వస్తాయి అన్ని విషయాల్లోనూ తెలివి థియేటర్లుగా వ్యవహరించడం అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచిది బోధ శనివారం నియమాలు అనేవి పాటించండి ఇప్పుడు మీకు ప్రతికూలమైన తారీఖులు చెప్పడం జరుగుతోంది ఈ తారీఖుల్లో జాగ్రత్తలు వహించండి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో దూర ప్రయాణాలు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీరు చెడు ఫలితాన్ని తగ్గించుకున్న వారు అవుతారు ఈ నెలంతా కూడా లలితాదేవిని పూజించండి లలితాదేవి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి అలాగే దానితో పాటుగా వీలైతే కనుక కుబేర అష్టోత్తరాన్ని కూడా మీరు పారాయణ చేసుకోవడం చాలా మంచిది ఈ ప్రకారంగా చేసుకోవడం వల్ల చాలా వరకు అరిష్టాల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది వారి యొక్క వేదిక టేల రూడింగ్ కనుక మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు వస్తాయి వైవాహిక పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం జగ జాగ్రత్తలు పాటించండి నిష్ఠా నియమాలు దైవ ఆరాధనలు ఎంత ఎక్కువగా ఉంటే ఈ నెలలంతా కూడా మీకు అంత యోగదాయకంగా మారే అవకాశం ఉంది శత్రుజయం కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తోంది ముఖ్యంగా శుక్ర సోమవార నియమాలు అనేవి పాటించండి ఉపవాస నియమాలు పాటించండి శుక్రవారం సోమవారం కూడా అలాగే ఈ నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో దూర ప్రయాణాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి ఈ నెల అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి పారాయణ చేయడానికి అశక్తులైతే రోజు విష్ణు సహస్రనామాన్ని వినండి లేకపోతే కనీసం విష్ణు అష్టోత్తరాన్ని అయినా సరే పారాయణ చేసుకోండి తద్వారా మీకు మరింతగా యోగదాయకంగా ఉండే పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇక వృశ్చిక రాశి వారి యొక్క వేదిక రీడింగ్ కనుక మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెల మీకు శుభాశుభ మిశ్రమంగా ఉండబోతోంది విద్య ఉద్యోగ వివాహ యోగాలు అనేవి కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా మీకు బాగానే ఉంటుంది అయితే ఆరోగ్యం మాత్రం సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంలో ఒడదుడుకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా బుధ శనివారాలు ఉపవాస నియమాలు పాటించండి ఈ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో దూర ప్రయాణాలు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే భైరవుడిని ఎక్కువగా ఆరాధించండి కాలభైరవ అష్టోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి తద్వారా మీకు మరింత యోగదాయకంగా మారే పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇక ధనురాశి వారి యొక్క వేదిక టేల రీడింగ్ కనుక మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెల మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతోంది వృత్తి వ్యాపారాలు అనుకూల దిశలో పయనిస్తాయి కుటుంబ సౌఖ్యము గృహంలో శుభకార్యాలు అలాగే ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సామాన్యంగా అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గురు శనివారం నియమాలు అనేవి పాటించండి గురువారం శనివారం ఉపవాసం ఉండడం తలస్నానం చేయడం లాంటి వైదిక ధర్మాన్ని పాటించండి అలాగే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో దూర ప్రయాణాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీరు చాలా వరకు ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం కనిపిస్తోంది ఈ నెల కూడా భైరవుణ్ణి దత్తాత్రేయుణ్ణి యథాశక్తి అర్చించడానికి ప్రయత్నం చేయండి మకర రాశి యొక్క వేదిక టే రింగి కనుక మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెలలో శుభాశుభ మిశ్రమంగా ఉండబోతున్నాయి మీకు పరిస్థితులన్నీ కూడా ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు తగ్గట్టు ఆదాయం కూడా పెరుగుతుంది బంధుమిత్ర విరోధాలు కలుగుతాయి అయినప్పటికీ కూడా సమయానికి అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి గృహంలో శుభకార్యాలు చేస్తారు అలాగే కొన్ని కొన్ని శుభకార్యాలు కూడా వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలా మొత్తం మీద నెలంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఈ దోష పరిహారానికి శని మంగళవారాలు ఉపవాస నియమాన్ని పాటించండి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో దూర ప్రయాణాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి ముఖ్యంగా ఈ నెల అంతా కూడా మీరు శుభ ఫలితాలు కలగాలంటే ఈశ్వరుడిని ఎక్కువగా మీరు పూజించండి అంటే శివ రుద్ర శివుని పూజించండి శివా స్తోత్ర పారాయణ చేసుకోండి ప్రదాషకాల శివార్చన చేయండి అలాగే ఈశ్వరుడికి యథాశక్తి రుద్రాభిషేకం అనేది చేయించుకుంటూ ఉండండి తద్వారా మీకు ఈ నెలంతా కూడా యోగదాయకంగా మారే అవకాశం ఉంది కుంభరాశి వారి యొక్క వేదిక మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెల అత్యంత అనుకూల సమయంగా ఉండబోతోంది అన్ని రకాల సుఖ సంతోషాలు వృత్తి వ్యాపారాల అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు మాత్రం పాటించండి శని మంగళవారం నియమాలు అనేవి విశేషంగా పాటించడం మంచిది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో దూర ప్రయాణాలు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి ప్రతికూలమైన తారీఖులు కాబట్టి ఆ తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి ఈ నెలంతా కూడా మీకు యోగదాయకం ఉండడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అలాగే ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి పంచముఖ స్వామి దేవాలయాలు ఎక్కడైనా ఉన్నట్లయితే కనుక అక్కడికి వెళ్ళి దర్శనం యథాశక్తి తరచుగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీనరాశి వారి కనుక వేదిక టెలర్డింగ్ మనం పరిశీలించినట్లయితే కనుక జూలై నెల జీవితం అభివృద్ధిదాయకంగా అనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు అనుకూల దిశలో పయనిస్తాయి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది ఆరోగ్యం సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా దోష పరిహారానికి మీకు మరింతగా మంచి సుఫలితాలు కలగడానికి గురు శనివారాలు ఉపవాస నియమాన్ని పాటించండి ముఖ్యంగా ఈ నెల ఒకటి రెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో దూర ప్రయాణాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతికూలమైన తారీఖులు కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఈ నెలంతా కూడా దత్తాత్రేయుడిని అలాగే గురు పరంపరలో ఉన్న మహానుభావులైన సిద్ధ పురుషుల యొక్క జీవిత చరిత్రలు చదవడం కానీ అంటే రాఘవేంద్ర స్వామి చరిత్ర కావచ్చు ద గురు చరిత్ర కావచ్చు అలాగే దత్తాత్రేయుని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ సాయిబాబాని కానీ ఇలాగా గురు అవతార ముహూర్తుల్ని యథాశక్తి అర్చించడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఈ నెలంతా కూడా మీకు యోగదాయకంగా మారే అవకాశం కనిపిస్తోంది జై గురుదేవదత్త